తూర్పు గోదావరి జిల్లా తూరులో అంబేద్కర్ ఇండియా మిషన్ వారి ఆధ్వర్యంలో తేటగుంట గ్రామంలో వృద్ధులకు బాటాసారులకు లారీ డ్రైవర్స్ కు సుమారు 250 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఏఎంఎం జిల్లా కన్వీనర్ కోతాబత్తుల దిలీప్ కుమార్, తేటగుంట అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు శివ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 7వ రోజు ఈ యొక్క కరోనా వైరస్ కోవిడ్-19 కారణం చేత కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రముఖంగా అనాథులు, హైవేలో నిత్యావసరమైనటువంటి వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి లారీ డ్రైవర్లు, కేంద్రలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ 7వ రోజు మా సోదరుడు తేటగుంట అంబేద్కర్ ఇండియన్ మిషన్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు శంకర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కొల్లపత్తి దిలీప్ గారు మరియు వివేక్ సొసైటీ అనేటువంటి అంశానికి నిజమైనటువంటి నిదర్శనమైనటువంటి మా అన్న పెద్దపాటి రాజబాబు గారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క సహకారంతో, సోదరులందరి సహకారం, నరేంద్ర గారు, గంటుగల నరేంద్ర గారు, మిగిలిన సభ్యులందరి సహకారంతో 200 ఆహార పొట్లాలు అనేవి ఈ యొక్క హైవేలో ఉన్నటువంటి రైల్వే హైవేలో ఉన్నటువంటి లారీ డ్రైవర్లకి, మిగిలినటువంటి అనాథులకు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేశానికి మనవ